శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అనర్హులకు డబ్బున్న వాళ్ళకి దళిత బంధు ఇచ్చారని చెప్పి కొంతమంది కాంగ్రెస్ కి సంబంధించిన దళిత నాయకులు ప్రశ్నలు సందిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో వివి నగర్ కి సంబంధించి ఒక కాంగ్రెస్ దళిత నాయకుడు రాజు అనే వ్యక్తి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, డబ్బున్న దళితులకు ఎందుకు దళిత బంధు ఇస్తున్నారని చెప్పి ఆయన ప్రశ్నలు సందించారు. దీనికి సంబంధించి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్యంగా ఎవరైతే ఈ దళిత బంధు తీసుకున్న లీడర్లు ఉన్నారో వాళ్ళు ఆయన మీద దాడికి తెగబడ్డారు. మనతో పాటు రాజు ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజుగారు, ప్రతి నియోజకవర్గానికి 100 మందికి దళిత బంధు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మన నియోజకవర్గంలో 100 మందికి ఇవ్వకపోగా ఇచ్చిన 10-15కి సంబంధించి ఆ దళిత బంధు ఎవరైతే డబ్బు ఉన్నాయో పెద్ద ఎత్తున బిల్డింగ్లు కార్లు ఉన్న వాళ్ళకే దళిత బంధు వచ్చిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అసలు మీ మీద దాడి ఎందుకు జరిగింది? దళిత బంధు మీద నేను శేర్లింపల్లి నియోజకవర్గంలో డివిజన్కి 10 అని సెలెక్ట్ చేశారు. ఆ డివిజన్ 10 ఎవరికి ఇవ్వాలంటే నిరుపేద దళితునికి, అంటే బిలో పావర్టీ లైన్లో ఉండి కనీసము ఏమీ లేకుండా ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే వర్షం పడితే ఇల్లు ఇల్లు కురిసేటట్టుండి రోజు పని చేస్తేనే తిండికి వెళ్ళిన పరిస్థితులు వాళ్ళకి దళిత బంధు ఇవ్వాలని ఒక రూల్ ఉంది. సరే, నీ టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులకు ఇచ్చుకో, నువ్వు ఎవరికి ఇస్తావు? పేదలకి ఇయ్యు. నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మన డివిజన్లో ఎంతమంది పేదలు ఉన్నారో ఆ పేదలకు ఇవ్వని నేను ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన. నేను ఎవరు తిట్టలేదు, ఎవరు కూడా నాకు కొట్లాడ అవసరం లేదు. నేను ప్రజాస్వామ్య బద్దంలో నేను ఫైట్ చేసిన. నిజమైన దళితులకు ఇవ్వండి ఎమ్మెల్యే గాంధీ గారు, అనవసరంగా కోట్లు కోట్లు ఉన్న దళితులకు ఇవ్వకు. అట్లనే తన దళితులే తక్కువ నుంచి నేయట్లేను. నాకు నా దళితులతో డబ్బులుంటే హ్యాపీ, సంతోషమే. వాళ్ళకి ఇవ్వకు, ఇంకొకటి డెవలప్ చేయి. ఉన్న వాళ్ళకి ఇస్తే ఇంకా ఇంక ఎదురు వాళ్ళం కాకుండా కింది స్థాయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు డెవలప్ అయితే సంతోషమే కదా. నేను ఒక దళితులు కోరుకుంటున్నా, నాకు మాకు కూడా మంచిదే కదా. నేను ఏమంటున్నానంటే డబ్బులు ఉన్న వాళ్ళకు 1000 కోట్లు ఉండి బిల్డింగ్లు ఉండి రెంట్ పర్పస్లు ఉండి 10-10 ఉంగరాలు పెట్టుకొని ఆ మున్సిపల్ కాంట్రాక్ట్లు ఉండుకుంటూ ఒక కిరాయిలు 1 నెల మంత్లీ ఒక బిజీ ప్లస్ ఇల్లు ఉండుకుంటూ పెద్ద పెద్ద బంగాళాలు ఉండుకుంటూ దళిత బంధిస్తాను ఎందుకు కోరుకుంటా? కాంగ్రెస్ పార్టీ నుంచి బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటా. అట్లా ప్రశ్నించిన తర్వాత కొందరు నాకు ఎమ్మెల్యే గాంధీకి సంబంధించిన మనసులు ఫోన్ చేసి బెదిరించిన్నాను. ఐ హావ్ ప్రూఫ్, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. నీ బట్టలు నుంచి కొడతాం, నువ్వు ఎట్లా అడుగుతా బస్తా తిరిగంటే నేను బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటా. నేను బస్తీకే వస్తున్నా, నేను ప్రెస్ మీట్ పెడతాను కోసం కొట్టాడు రావట్లేదు చెప్పా. ఆడికి వచ్చినాక వాళ్ళు అందరూ దగ్గర దాసుకొని నా దగ్గరకు వచ్చిన వీడికి ఎందుకు వచ్చినా అంటే నేను ప్రెస్ మీట్ పెట్టుకుని వచ్చినా, మీకు మాకు గొడవ లేదని చెప్పా. అయినా కూడా వినకుండా నా మీద దాడి చేశారు అని నేను భయపడలేదు. మా అంటే కొట్టురు, కొడుతు అంతకనికి ఏం చేస్తారు? నేను ఎంతసేపు చూడ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీ మాల మాదిక సోదరుల కోసం నేను 100% ఫైట్ చేస్తూనే ఉంటా. నేను నిజాయితీగా ఫైట్ చేస్తున్నా ఏమని? అరే నిజాయితీ మనకి జన్యులు మనకి, నువ్వు ఉన్నోనికి సెట్లా అని ఫైట్ చేస్తూనే ఉంటా. ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటా, నువ్వు ఏం దాడి చేసినా నేను భయపడను. ఆ కాబట్టి కేవలము గాంధీ అక్కడ ఉన్న దళితుల్లో తీసుకున్న వాళ్ళు, వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళే, వాళ్ళని తక్కువేమి కాదు. వాళ్ళ పేర్లను పెట్టే అవసరం ఉండట్లేదు. పేర్లు చెప్పడానికి అసలు మరి పేరు కూడా చెప్తాను. మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళకే దళిత బంధు అందిందని చెప్పి. ఆ పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? ఉంగరాలని చెప్తూ ఉన్నారు, పెద్ద పెద్ద కార్లు అంటూ ఉన్నారు, బిల్డింగ్లు అంటూ ఉన్నారు. ఎవరికి దళిత బంధు అందింది? నిజంగా వాళ్ళు పేదలు కాదా? మాదాపూర్లో ఉన్నటువంటి లోకేశ్వర అమ్మ పేరు మీద శంకరమ్మ, వాళ్ళకు 5-6 బిల్డింగ్లు ఉంటాయి. తెల్లపూర్లో ల్యాండ్ ఉంటుంది, అయ్యప్ప సొసైటీలో వెంచర్స్ ఉంటాయి, కమర్షియల్ బిల్డింగ్లు ఉంటాయి. వాళ్ళ డాడీకి, వాళ్ళ బాబాయ్ గారి రేషన్ షాప్స్ ఉంటాయి, వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ ఉన్న లీడర్లు కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఎట్లాగో రోడ్డు మీకు వచ్చేసినాం, నా వాళ్ళని కూడా ఓపెన్ చెప్తున్నా. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా బాబురావు అనే వ్యక్తి, ఆయనకు పెద్ద ఇల్లు ఉంటుంది, ఆయన ఒక కారు ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన మున్సిపల్ ఉద్యోగాలు ఉంటాయి కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళకు మోజస్ వాళ్ళకు కూడా, ఆయనకు కూడా సేమ్ భద్రం ఉంటుంది. ఇదంతా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు చాలా సన్నిహితులు వీళ్ళు. వీళ్ళ పేర్లు ఉందని చెప్పలేదు, నిజమైన దళితులసరికి వీళ్ళు నా మీద దాడి చేయించారు. 100% వాళ్ళని ఒడిపించారు. వీళ్ళే నిజమైన దళితులు, మరి వీళ్ళే కావచ్చు. వీళ్ళు ఇంటి పక్కన రెండుకుంటారు, వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ఇంటి పక్కన చిన్న సామాన్య పని చేసుకుంటూ పొద్దున్న 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు వచ్చిన వాళ్ళకి ఇప్పి నువ్వు హీరో అవుతావు మార్కెట్లో, నీకు మంచి పేరు ఉంటుంది, రేపు ఎలక్షన్ మీకు గాంధీ చూడలేడితే నువ్వు చెప్పుకోవచ్చు మనకు హెల్ప్ చేసామన్నా, నీకు ఓటేయించుకోవచ్చు నువ్వు. అలా కాకుండా మీరు మీ డబ్బులు ఉండాలి, ఇంకా డెవలప్మెంట్ తీసుకొని నేను అడిగితే నా మీద దాడి చేయించరు. వీళ్ళ ముఖ్యంగా వీళ్ళ వల్ల నా మీద దాడి జరిగింది. అంటే టీఆర్ఎస్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ బస్తీలో కానివ్వండి, ఈ డివిజన్లో రాజు ఘర్షణ పూరిత వాతావరణం తలెత్తే విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, నిరాధార ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, మమ్మల్ని కవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఆవేశంలో ఎవరైతే ఆ దళితులు ఉన్నారో వాళ్లే దాడి చేశారని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న వర్షన్. ఎందుకు మీరు కవ్విస్తూ ఉన్నారు వాళ్ళని? ఘర్షణ పూరిత వాతావరణం ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ? 100% నేను ఆ వాతావరణం సృష్టించాలని నాకు అది అవసరం లేదు. వాళ్ళకి మిత్రులే, నేను వాళ్ళతో చాలా వెల్విషర్ ఉంటా, చాలా నేను రెస్పెక్ట్ ఇస్తా. వాళ్ళ యజ్ఞతగా వదిలేస్తే నేను, నా దగ్గర ప్రూఫ్స్ నేను ఎవరికి ఇచ్చారనేది మీకు లేదా? చాలా బేషతగా సిద్ధమ్మ సవాల్ నేను సవాల్ ఇస్తున్నా. నాతో వచ్చి డిపేట్లో కూర్చుంటే ఎవరైనా మాట్లాడదాం, నీకేమేమి నేను చెప్తా, నువ్వు మీద నేను చూసుకుంటాను. 100% నీ మొత్తం చుట్టా చెప్తా నేను, నీకు ఎన్ని ఉన్నాయి, ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎంత రెంట్లు వస్తున్నాయి, నేను బేషరతగా చెప్తాను. చెప్తా వచ్చి నాకు సవాల్ నేను అడిగిన సిద్ధానికి సవాల్కి వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళ ముందు ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మనం డిపేట్ పెట్టి మాట్లాడతా.
బస్తీ లో జరిగిన ఘటనకి ఎమ్మెల్యేకి ఏం సంబంధం అనేది నా ప్రశ్న. ఎమ్మెల్యేనే చేపించారని చెప్పి మీరు ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. సరే మీకు మీకు ఘర్షణ జరిగింది, దానికి ఎమ్మెల్యే ఎందుకు బాధ్యత అవుతాడనే నా ప్రశ్న. వీళ్ళు పొద్దున లేస్తే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి రోజు ఎమ్మెల్యేకి జోక్కుంటా ఎమ్మెల్యే దగ్గర ఉండి అసలు నిజమైన పేదవాళ్ళు మేము వీళ్ళు చెప్పుకుంటాం. ఎమ్మెల్యే కూడా తెలుసు వీళ్ళు ఉండాలనే, ఆ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ రంగారావు తెలుసుది, ఇదంతా కార్పొరేటర్ రంగారావు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు చెప్తే ఆయన ఎవరు చెప్తే వాళ్ళ పేర్లే. నేను కాదు, మీరు బస్తీలో ఎంక్వైరీ చేసుకోండి, చిరుమర్తి రాజును పక్కన పెట్టండి. మీరు ఒక మీడియాగా బస్తీ పోయి చుట్టుపక్కల ప్రాపర్ ఎంక్వైరీ చేసుకోండి, ఏమని అసలు ఈ మోదస్కి ఏమున్నాయి, బాబురావుకి ఏమున్నాయి, భద్రయ్యకి ఏమున్నాయని ఎంక్వైరీ చేసుకోండి. ఆ పిల్లగాడికి వచ్చేస్తా అంతే, ఆ పిల్లగాడి న్యాయమే. ఎందుకంటే ఆ పిల్లగాడు రెంట్ హౌస్లో ఉంటాడో అసలు నాకు తెలియదు, వాళ్ళ ఫాదర్ వాళ్ళు పిల్లలు న్యాయమే. కానీ ఆ పిల్లలు నాకు దాడి చేసాడు, అసలు నవ్వుకున్నా, అరే బాబు నీకు వచ్చింది హ్యాపీగా ఫీల్ అయినా, అసలు పిల్లలకి వచ్చిందంటే ఒక పిల్లలు రావడం మంచిదే, కానీ అప్పుడు వచ్చి నాకు దాడి తీరిండు. నేను కొట్టలేగా కాదు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తేనే ఉంటా, కొట్టుకుంటే సమస్య కాదు, నాకు వాళ్ళతో కొట్లాడే ఉద్దేశమే లేదు. వాంటెడ్లీ వాంటెడ్లీ వాళ్ళే ఘర్షణ వాదం క్రియేట్ చేశారు. నేను అబద్ధాలు చెప్తే మీడియా ఉంది, మీడియా సాక్ష్యం ఉంది, నా మీద దాడి ఎట్లా జరిగిందో మీడియా ఉంది, నేను నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, కూడా చూపిస్తాను నేను. అంటే కావాలని తోస్తే బురదలో మీరే పడుకున్నారని చెప్పి కూడా కొంత ట్రోలింగ్ జరుగుతుంది. బురదలో పడుకుని నానా హంగామా చేశారు అని చెప్పి కొన్ని ట్రోలింగ్ నడుస్తుంది సోషల్ మీడియాలో. నిజంగానే మీరు కింద పడిపోయారా, వాళ్ళు తోస్తేనే కింద పడ్డారా, మీ అంతటి మీరే పడుకోవాల్సి వచ్చింది ఆ బురదలో? నేను ఒకటే చెప్తున్నాను బ్రదర్, మీకు క్లియర్గా మీరు మీకు వీడియో చూపిస్తాను, చూడండి, నేను మీకు వీడియో చూపిస్తున్నా. తప్ప చూసుకో, తప్ప ఇది, ఇది తప్ప, నేను నేను తప్ప చెప్తే వాళ్ళు సిగ్గుండరు, వాళ్ళు కనీసం రమ్మను. ఇది ఇది తప్ప, నేను ఏడాది దోషపడేసిన ఎడికి చేశారు, నన్ను దెబ్బితే వాళ్ళు ఎంతమంది వచ్చి దెబ్బతే కింద పడిపోయాను. ఆ చెప్పు నాకు కింద పడే చెప్పులు వెళ్ళి మా తర్వాత వేరే చెప్పులు తెప్పించిండు. చివరిగా నిన్న న్యూస్లో చూసాము, మీరు వెళ్ళి కంప్లైంట్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారా, లేకపోతే మీ మీద కూడా కేసు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మీరు అన్నది 100% నిజం. నేనైతే పిటిషన్ ఇచ్చిన సిఐ గారు ఇంతమందిగా ఫోన్ మాట్లాడినా, ఎఫ్ఐఆర్ అయింది రాజు అని చెప్పిండు, ఎఫ్ఐఆర్ సెక్షన్స్ ఏమైనా తెలియదు, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తా, అసలు సెక్షన్ నా మీద కేసు పెట్టు, మరి ఎఫ్ఐఆర్ అయింది నాకు ఎవరు ఫోన్ చేయలేదు. నేను నాకైతే నేను సిఐ గారికి ఫోన్ చేసి ఏమేస్తారంటే అది మీరు ఎఫ్ఐఆర్ చేసిన అన్నాడు, కానీ మరి అది వాస్తవమా కూడా నాకు తెలియదు, కానీ నేను ఎఫ్ఐఆర్ కాపీ చూసినాక నేను చెప్పదు కదా, చూడండి కూడా నా మీద కూడా కేసు పెట్టారు వాళ్ళు, మరి ఆమె ఎఫ్ఐఆర్ సంగతి నాకు ఇన్ఫర్మేషన్ నాకు ఏమీ లేదు. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, ఎమ్మెల్యే గాంధీ పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలన్నా? ఎగ్జాక్ట్లీ నేను గాంధీ పేరు ఫస్ట్ ముద్దాయి గాంధీ. గాంధీ ఇప్పుడే మా చైర్మన్ గారు తెలంగాణ పీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నాగరావు ప్రీతమ్ గారు ఇప్పుడే చెప్పిండు, గాంధీ పేరు పెట్టేదనుకో నేను హ్యూమన్ రైట్స్ కాదు, ఏడికైనా పోతా, ఆయన పేరు ఎంటర్ అయిందాక నేను అసలు ఊరుకునే ఊరుకోను. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు యూత్ కాంగ్రెస్ నుంచి కొంతమంది ఉన్నారు, ఎట్లా చూస్తారు రాజుగారి మీద దాడి జరిగింది, ప్రశ్నించిన ఆయన ఒక దళిత బిడ్డే, దళిత బంధు గురించి ఇదంతా ఇష్యూ నడుస్తుంది, ఏం చెప్తారు? నమస్తే అండి, నేను కూడా శేలింగంపల్లి యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈ దాడిలో లైవ్గా నేను కూడా ఉన్న నిన్న జరిగిన సంఘటనలో ఈ టీఆర్ఎస్ గూండాలు ఏం చేస్తున్నారు అంటే దళిత బంధు అడిగే వారికి దాడి చేస్తున్నారు. అంటే మేము వాళ్ళ మీద దాడి చేయలేకనా, కానీ మా యువజన కాంగ్రెస్ అట్లా మాకు నేర్పలేదు, ఒక పద్ధతిగా నేర్పింది, ఒక సిస్టమ్ నేర్పింది. ఎందుకంటే ఒక దాడి చేసిన వాళ్ళ మీద దాడి చేయమని మాకు ఎక్కడ నేర్పించలేదు మా పార్టీ. అట్లానే మేము చాలా ఓపికతో ఉన్నాం, మా వాళ్ళు చేసే తప్పుల్ని ప్రతిసారి మా యువజన కాంగ్రెస్ ఖండిస్తుంది, ఆ తప్పుల్ని ఎత్తి చూపి ప్రతి వాళ్ళు ఎక్కడెక్కడే తిరిగితే ప్రతి దాన్ని మేము అడ్డుకొని యువజన కాంగ్రెస్ అడ్డుకుంటుందని మీడియాముఖంగా తెలుపుతున్నాం. మనతో పాటు ఇదే నియోజకవర్గానికి సంబంధించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజన్ ఉన్నారు. సో గతంలో ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇలాంటి భౌతిక దాడులు పెద్దగా మనం చూడలేదు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే భౌతిక దాడులు చేపిస్తున్నారని మీరు ఆరోపణలు చేస్తున్నారు, అసలు ఏం జరిగింది, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ముందుగా మేము ఇంతకుముందు కూడా గత 3 మంత్స్ కింద కూడా దళిత బంధు విషయంలో ధర్నా చేశాము, మరి దళిత బంధు ఎవరెవరికి ఇస్తున్నారనే విషయంలో కూడా ఆ రోజు అందరిని ప్రభుత్వం అడగడం జరిగింది. వాళ్ళు ఇగో చెప్తున్నాం ఇగో చెప్తున్నాం అని చెప్పేసి ఆఖరికి ఎవరికి ఇచ్చారయ్యా అంటే దళిత బంధువుల ముందే దళిత్ అంటే బిలో పవర్టీ లైన్ అలా ఉన్న వాళ్ళు చాలామంది తక్కువ, పని ఎవరికి ఇచ్చారని చూస్తే అంత బలిసినకి ఇచ్చారు, అందరికీ కొన్ని కోట్లు ఉన్నోళ్ళకు, కొన్ని భూములు ఉన్నోళ్ళకు, కొన్ని బండ్లు ఉన్నోళ్ళకి ఇచ్చారు. దాని దళిత బంధు అనేది పెద్ద తేడా ఏం లేదే, లేనోళ్ళు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మిమ్మల్ని పూలు పెట్టి చూసుకుంటారు కదా, మేమందరం కలిసి మీకు పాలాభిషేకం కూడా చేస్తాం కదా, మరి మీరు ఎవరికి ఇచ్చారు? రెక్కార్థమైన దొక్కని పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు, మరి వాళ్ళు పిలిచి ఇవ్వాల్సింది. మీరు సర్వే చేయలేరు, ఏం చేయలేరు, ఒక ఆన్లైన్ అప్లికేషన్ కూడా లేదు, ఏం లేదు, ఎట్టికి ఇగో రండి తీసుకోండి, ఇగో రండి తీసుకోండి అంటే ఏంది? అంటే కార్యకర్తలు మీరేనా, మిగతా సామాన్య ప్రజలు లేరా, మరి వాళ్ళు దళితులు కాదా, మరి వాళ్ళకి అవసరం లేదా? ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఆర్కేపూడి గాంధీ గారు
టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాము, మీరు ఎవరైనా సరే సర్వే చేసి ఇవ్వండి, లేదా ఒక సిస్టమ్ పెట్టి ఇవ్వండి. అంతేగాని మీకు జై కొట్టడంలోకి ఇస్తారంటే మేము ఒప్పుకోము. యువజన కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రాబోయే రోజులలో మరి మా కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ఏ విధంగా మీరు దాడి చేశారో మేము చూస్తున్నాము. మేము ఎంతో సహనంతో ఉంటామో అది మాకు తెలుసు. సహనం అనేది కోల్పోయి ఉంటే మరి మేము మీ ఇంట్లో దూరి కొడితే మరి మీరు ఒకటిరా కమర్దార్. మేమందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాము, మీరు ఎంత నీతి నిజాతి ఉన్నారో మేము అంతే నీతి మేము ఉంటాం. మీరు లేదు మీరు చూసుకుందామని చూసుకుంటే రండి, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ చూసుకుంటాం. అంతేగాని ఎవరు లేని టైంలో చూసి మా మీద అటాక్ చేస్తుండేది పెద్ద గొప్ప అనుకుంటారేమో, గొప్ప కదా కాదు అది. కేవలం మేము తీవ్రంగా ఖండిస్తూ మరి మా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మేము తిరిగి ఖండిస్తున్నాం. చివరిగా దళిత బంధు దళితులకు ఇవ్వడం కాంగ్రెస్ నాయకులకి యూత్ కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే ఈ రాద్ధాంతం అంతా చేస్తున్నారని చెప్పి ఇప్పుడే ఆ పార్టీలో ఉన్న దళిత నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా మీకు ఇష్టం లేదా దళితులకి దళిత బంధు ఇవ్వటం? దళిత బంధు మాకు కాంగ్రెస్ పార్టీలో మాకు చెందలేదు, మాకు బాధ లేదు. మా యువజన కాంగ్రెస్ ఎవరికి చెందలేదు, మాకు బాధ లేదు. మా కేవలం మా ఆవేదన ఏంటంటే సరైన అభ్యర్థులకు ఇవ్వాలని మా ఆవేదన. అంటే సరైన అభ్యర్థులు ఎవరున్నారో మీరు సర్వే చేసి ఇవ్వండి. సర్వే చేయలేరు, ఏం చేయలేరు, మీ వాళ్ళకే ఇచ్చారు, మీ ఎమ్మెల్సీ నాయకులకే ఇచ్చారు. మరి వాళ్ళకు కార్లునే బండ్లునే బిల్డింగ్లునే ఎకరాలు ఎకరాలు పొలాలని రైతు బంధు వస్తుంది, సరే మాకు బాధ లేదు. మరి లేని వాళ్ళు ఎంతమంది బాధ ఉన్నారు కదా. దళిత బంధు అనేది పేర్లే దళిత బంధు, దళితులే ఎంతమంది బిలో పోవట్లేదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. బిలోటి పోవాలి నాయకులు ఎవరెవరు ఉన్నారు మేము కూడా, మరి ఎంతమంది ఉన్నారు అసలు, దానికి సంబంధించిన నాయకులు ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరు, మరి వాళ్ళకి ఇవ్వాల్సింది. మా బాధ ఒకటే, మా ఆవేదన ఒకటే, కేవలం దళిత బంధు అంటే వెనకాల తిరిగే నాయకులకే కాదు, అసలు సిస్టులైన ప్రజలు ఎంతోమంది ఉన్నారు, మరి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. సో ఇది ఓవరాల్గా రాజు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కావాలనే తనపై దాడి చేశారు. నిజంగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బాగా డబ్బున్న వాళ్ళకి చేతికి నాలుగు ఉంగరాలు ఫార్చునర్ కార్లు మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి దళిత బంధు అందిందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా దీని మీద పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి రాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజిత గోపికృష్ణ న్యూస్ 16 శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.